సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవ కథ మనం ప్రారంభించుకుంటున్నాం. కామ క్రోధ అరిషడ్ వర్గాలలో రెండవది క్రోధం. కోపం అనేది చాలా భయంకరమైనటువంటి అంశాన్ని, భయంకరమైనటువంటి పరిస్థితుల్ని, స్థితిగతుల్ని జీవితంలో తీసుకుని వస్తూ ఉంటుంది. ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న విపత్కర పరిస్థితులన్నింటినీ చూసినా కూడా 3 సంవత్సరాల పిల్లవాడికి కూడా కోపం వస్తుంది. విచిత్రం చూడండి, 1 సంవత్సరం పిల్లవాడికి కోపం వస్తుంది. అసలు ఈ ఆవేశము అన్ని విధాల అనర్థం. ఎందుకు ఈ ఆవేశము, దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది కూడా సాయి సచ్చరిత్రలో బాబా మనకి సూచించటం అనేది జరిగింది. 2 మేకల కథ మనం చూసినట్లయితే, ఆ 2 మేకల కథలో ఒకరోజు బాబా లెండీ తోటకు వెళ్ళి వస్తూ ఉన్న సందర్భంలో మేకల మంద పోతూ ఉంటుందిట. ఆ మేకల మందను ఆ కావలి కాసే అతను బాబాను చూసి నమస్కరించాడు గుర్తుపట్టి. బాబా వెంటనే, ఒరే అబ్బి అదుగా ఆ చివర ఉన్న 2 మేకలను తీసుకురా అన్నాడు. తెచ్చివగానే 32 రూపాయలు ఇచ్చాడట బాబా. ఒక మేక 16 రూపాయలు అప్పటి రోజుల్లో. పక్కనే ఉన్న శ్యామకు భయమేసింది, నీకు పిచ్చావిర్రా, 2 లేదా 3 రూపాయలు అయ్యే మేకను 16 రూపాయలు కొంటావా? ఒక విచిత్రమేంటంటే ఆయన మీద అందరికి అప్పట్లో చులకని అండర్ ఎస్టిమేషనే, పిచ్చోడు 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 అని. విచిత్రం చూడండి, పిచ్చోడు ఎందుకు అవుతాం? విషయము తెలియకపోతే పిచ్చోళ్ళం అవుతాం. ఆ రోజు నాకు నాకు స్వప్నంలో బాబా కనపడి ఆదేశించింది ఏమిటయ్యా అంటే, ఒరే ఇది నా మకుటమురా, నేను పెట్టుకునే కిరీటంరా, ఇది నీ గుండెల మీద పెడుతున్నాను అంటే ఒక బాధ్యత, ఒక విరి విధానము, భక్తులలో ఇంకా నమ్మకం పెంచటము, భక్తులను సన్మార్గంలో నడిపించటము నా దృష్టిలో వెలకట్టలేనటువంటిది. అభిచార రక్షామాల, అభిచార రక్షామాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశమాతృకలకు చిహ్నం. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.